బీఎస్పీ వచ్చిన 23000 ఓట్లు దాని మీద పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏం లేదా తన ఓన్ గా తెచ్చుకున్న అప్పుడు ఓన్ గా తెచ్చుకున్న రిజల్ట్ ఓట్ల జనసేన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉందా అంటే అక్కడ బీఎస్పీ కి సొంతగా కొంత ఓట్ బ్యాంక్ ఉంటది ఎస్సీ ఎస్టీల్లో ఉంది అయితే ఒక 10 15000 అయితే జనసేన ఇంపాక్ట్ ఉంటది బలిజ సామాజిక వర్గం ఓట్ అది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చోట 20 నుంచి 30 శాతం బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అది అప్పుడు సాలిడ్ గా పడలా ఇప్పుడు మొన్న ఉంది పంచాయతీల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్లో బలిజలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో మాక్సిమం సాలిడ్ గా వేశారు జనసేన గెలిచినా గెలవకపోయినా ఒక ఊళ్ళో కేవలం 300 ఓట్లు ఉంటే 300 మంది ఓట్లు వేసిన సందర్భం ఉంది అట్లాంటి సాలిడ్ అప్పుడు జరగల 2019లో ఇప్పుడు వేస్తారా లేదా అంటే మొన్న అయితే పడ్డది బలిజలు ఉన్న చాలా ఏరియాల్లో జనసేన ఇప్పుడు కడపలో కూడా మైదుకూరులో గెలిచిందంటే ఏంటి సామాజిక వర్గ సమీకరణం అక్కడ అనంతపురంలో గెలిచిన పంచాయతీల్లో కానీ కడపలో కర్నూలులో ఇట్లాంటి చోట్ల కూడా గెలిచినవన్నీ కూడా సామాజిక వర్గం ఫస్ట్ టైం ఓన్ చేసుకోవడం ప్రారంభించింది చిరంజీవిని ఆనాడు ఓన్ చేసుకున్నారు తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనంతో దెబ్బ ఫీల్ అయిపోయారు సఫర్ అయ్యారు ఆవేదన పడ్డారు అందుకని పవన్ కళ్యాణ్ని ఒప్పుకోలేదు అంటే ధైర్యం చేయలే సపోర్ట్ చేయలే 14లో అందులో ఆయన 14 టైంలో పార్టీ పొత్తు లేదు తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు ఆయన పోటీ చేయలే కాబట్టి ఇంపాక్ట్ అక్కడ తెలుగుదేశానికి ఉపయోగపడింది కానీ పవన్కి ఉపయోగపడలేదు 19లో అందుకని నేను నమ్మల దానివల్ల అందులో తను టీడీపీకి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఫీలింగ్ టీడీపీకి 2014లో ఆయన నమ్మి ఓటేస్తే తమను తొక్కేశారు పర్టికులర్గా బలిజ సామాజిక వర్గాన్ని తొక్కేశారు కాపు సామాజిక వర్గాన్ని తొక్కేశారని ఒక ఫీలింగ్ ఉండిపోయింది ఇప్పుడు ఏంటి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ముందు మళ్ళీ తమ ఉనికిని చూపించుకోవాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది కమ్మ రెడ్డి సామాజిక వర్గం అయినా మనదేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అది మొన్న స్థానిక ఎన్నికల్లో చూపించారు ఇప్పుడు చూపెడతారా లేదా ఇక్కడ సాలిడ్గా అనేది తేల్తుంది అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి కాబట్టి లాస్ట్ మినిట్లోనే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా వ్యవహరించి మాదిక సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభ గారిని తీసుకొచ్చారు మిగిలిన వాళ్ళందరూ మాల సామాజిక వర్గం కాబట్టి అయితే ఒకవేళ నిజంగా ఇక్కడ ఎస్సీకి సంబంధించిన ఓట్లు లాస్ట్ టైం నట్టు వచ్చినట్టు రావాలంటే రత్నప్రభ గారిని చూసే రావాలి అందులో జనసేన ఇంపాక్ట్ ఏమి ఉండదు ఒకవేళ వస్తే గిస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందా అనేది అవన్నీ తర్వాత ఓట్లు వచ్చాక మాట్లాడుకునే మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ తర్వాత ఓట్లు వచ్చేసాక వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు అట్టండి అని మాట్లాడతారు ప్రస్తుతం అయితే అన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే సీరియస్నెస్ ఇప్పుడు ఒకటి వీళ్ళ ప్రయత్నం మాదిక సామాజిక వర్గం పెట్టడం